కాకినాడ జిల్లాలో రేషన్ బియ్యం నిల్వ చేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో మరోసారి తనిఖీలు చేపడుతున్నారు. ఇందుకోసం పోర్ట్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీస్, రెవెన్యూ అధికారులతో బృందం సముద్రంలోకి బయలుదేరారు. ఇక మల్టీ డిసిప్లైనరీ కమిటీ బృందం రేషన్ బియ్యం నమూనాలను సేకరించి నిజ నిజాలు తేల్చనున్నారు. ఇటీవలే కాకినాడ నుంచి ఒక షిప్లో సౌత్ ఆఫ్రికా దేశాలకు పీడిఎస్ రైస్ ఎగుమతి అవుతోందని వచ్చిన సమాచారం మేరకు నవంబర్ 27 కాకినాడ యాంకరేజ్ పోర్టుకు 9 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న స్టెల్లా ఎల్ షిప్ను కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సకలి హుటాహుటిన వెళ్లి పరిశీలించారు. కందులో 640 టన్నుల పీడిఎస్ రైస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే కాకినాడ చేరుకుని తుఫాను కూడా లెక్క చేయకుండా స్టెల్లా ఎల్ షిప్ వద్దకు వెళ్లి పరిశీలించారు. తక్షణమే షిప్ను సీజ్ చేసి ఒక బృందంతో ప్రత్యేక విచారణ చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఈరోజు తనిఖీలు నిర్వహిస్తోంది బృందం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం షిప్ని సీజ్ చేయమన్నారు, ఇక దానికి సంబంధించి ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ అండి శివ. రత్న, చూస్తున్నట్లయితే మనకి ఏదైతే కాకినాడ పోర్ట్ అడ్డాగా రేషన్ బియ్యం మాఫియా రచ్చిపోతుందని సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం అయితే నేరుగా నేరాగం దిగారు అని చెప్పుకోవచ్చు. ఏదైతే కలెక్టర్ నుంచి గుర్తించిన 649 టన్నుల రేషన్ బియ్యంతో పాటు ఇంకా ఏమైనా రేషన్ బియ్యం అందులో ఉన్నాయా లేదనేది పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేయమంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం అప్పటి వరకు కూడా షిప్ కి ఎన్ఓసీ ఇవ్వకూడదంటూ కూడా షిప్ ని ఇక్కడే ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం చిత్ర పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కలెక్టర్ దీనికి కార్యాచరణ రూపొందించారు. ఏదైతే కస్టమ్స్, రెవెన్యూ, పోలీస్, పోర్ట్ అథారిటీ, అదే విధంగా సివిల్ సప్లైస్ 5 డిపార్ట్మెంట్ లో కలిపిన ఒక ప్రత్యేక బృందాన్ని అయితే ఈ రోజు పోర్ట్ లోకి అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే స్టెల్లా షిప్ లో ప్రస్తుతం అయితే బృందం పరిశీలన చేస్తున్న విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ప్రతి బ్యాక్ టు బ్యాక్ అంటే 38,000 టన్నుల బియ్యం బ్యాక్ టు బ్యాక్ క్లియర్ గా మొత్తం చెక్ చేయాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా బృందానికి తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఓన్లీ 649 ఏదైతే కలెక్టర్ గుర్తించారో అవే ఉన్నాయా లేదంటే కనుక ఇంకా ఏమైనా రేషన్ బియ్యం ఉన్నాయా, ఏ స్థాయిలో ఉన్నాయి, అసలు రాష్ట్ర సంపద ఈ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయి, అది కూడా అడ్మిరాలిటీ కేసు కి వెళ్లి షిప్ ను కూడా సీజ్ చేయొచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత ఆ షిప్ మీద చర్యలు తీసుకోవాలా లేదంటే కేవలం లోడ్ సప్లై చేసిన ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో ఎక్స్పోర్టర్స్ అవ్వచ్చు, షిప్పర్స్ అవ్వచ్చు, లేదంటే ఆ ఎక్స్పోర్టర్స్ షిప్పర్స్ కి లోడ్ సప్లై చేసిన రైస్ మిల్లర్స్ అవ్వచ్చు, వారందరి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తుంది రత్న. రైట్ శివ, ఇక ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించి ఇంకోటి కెన్ స్టార్ అనే షిప్ ని కూడా తనిఖీలు చేయాలని చెప్పి ఇప్పటికే అటు వైసీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న క్రమాన్ని మనం చూసాం. ఈ రోజు తనిఖీల్లో భాగంగా ఆ షిప్ ను కూడా తనిఖీలు చేసే అవకాశం ఏమన్నా ఉందా? లేదు రత్న, చూసుకున్నట్లయితే ఏదైతే కెన్ స్టార్ షిప్ కి సంబంధించి వైసీపీ నేతలు భారీ ఎత్తున అభియోగం చేశారో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే దాంట్లో ఉన్నదంతా కూడా స్టీమ్డ్ బియ్యం, సో స్టీమ్డ్ బాయిల్డ్ రైస్ లో పచ్చి బియ్యాన్ని అంటే బ్రోకన్ రైస్ కానీ రా రైస్ కానీ కలపడానికి అవకాశాలు ఉన్నావు. కాబట్టి ఇది ఏదైతే రేషన్ బియ్యం దాంట్లో మిక్స్ అవ్వదు కాబట్టి అదంతా కూడా బాయిల్డ్ రైస్ కాబట్టి అంటే ఉప్పుడు బియ్యం అంటాం, ఆ బాయిల్డ్ రైస్ కాబట్టి ఆ బాయిల్డ్ రైస్ లో ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశాలు లేవు కాబట్టి దానికి ఉన్న సమాచారం ప్రకారం దాన్ని అయితే చెక్ చేసే అవకాశాలు అయితే లేవు రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.